హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ, తెలుగువారి అసలు సిసలైన ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఉగాది నాడు షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అని 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడిని తింటారు. వారి వారి ప్రాంతాన్ని బట్టి ఈ ఉగాది పచ్చడిని ఒకోలా చేస్తుంటారు. తప్పకుండా ఈ ఉగాది పచ్చడిని ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గిన్నెను తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండును గిన్నెలో వేసుకుని 2 గ్లాసుల నీళ్లు పొయ్యాలి. వాటర్ అనేవి మీ పులుపును బట్టి పోసుకోవాలండి. నేనైతే 2 గ్లాసులు పోస్తున్నాను. 2 గ్లాసుల నీళ్లు పోసి 10 నిమిషాల పాటు చింతపండును నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చింతపండును బాగా పిసికి ఇలా గుజ్జు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో ఉండే పిప్పిని తీసేసుకోవాలి. గట్టిగా పిండేసుకుని పిప్పిని తీసేసుకుని మరొక బౌల్లో వేసుకోవాలండి. ఇలా తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును మరొక బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో తురిమి పెట్టుకున్న బెల్లం అండి 2 స్పూన్లు వేసుకోవాలి. మీకు కావాలంటే కొత్త బెల్లం అయినా సరే వేసుకోవచ్చండి. బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఇలా చేత్తో కలుపుకోవాలి. చింతపండు గుజ్జులో బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మామిడికాయలో 1/2 చెక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. తరువాత 1 స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడికి బదులుగా 1/2 టీ స్పూన్ కారమైనా సరే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను వేప పువ్వును వేసుకోవాలి. వేప పువ్వును కాడలు తీసేసుకుని పువ్వును మాత్రమే వేసుకోవాలండి. వేప పువ్వును వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. అంతే అండి, షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి రెడీ అండి. ఈ ఉగాది పచ్చడిని పరగడుపును తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ ఉగాది పచ్చడి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.